ప్రభుత్వం పై కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో పర్యటించనున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ఈ అంశంపై హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేశామని అయినా చర్యలేమీ తీసుకోవడం లేదని విమర్శించారు. నియోజకవర్గానికి రావాలంటే ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడం అవసరమా అంటూ ప్రశ్నించారు. మంత్రి కుమారుడు తన ఎన్నిక కాబడ్డ నియోజకవర్గం సిరిసిల్లకు వచ్చినప్పుడల్లా ప్రతిపక్ష నాయకులను ముందస్తు అరెస్టుల పేరు మీద రాత్రులు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతా ఉన్నాం. ఈ అంశం మీద హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా విజ్ఞప్తి చేసినాం, అయినా న్యాయం జరగలేదు. ఈరోజు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారు కుమారుడు కేటీఆర్ తాను ఎన్నిక కాబడ్డ సిరిసిల్ల నియోజకవర్గ పర్యటన ఉంటే నిన్నటి నుంచి అరెస్టుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇటువంటి పూర్తి అప్రజాస్వామిక చర్యను ఖండిస్తా ఉన్నాం. ప్రజలు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆలోచన చేయాలని కోరుతాను. ఎన్నిక కాబట్టి నియోజకవర్గానికి రావాలంటే అందరిని అరెస్ట్ చేయడం అవసరమా అనేటువంటి మాటను గమనించమని కోరుతూ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే వాళ్ళందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను.